హాయ్ అండి, అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా చిన్న విన్నపం అన్నమాట అండి. ఎందుకంటే నేను మాది పెళ్లి రోజు వీడియో తీసానండి, మే 31. మొన్న శుక్రవారము, ఈరోజు ఆదివారము. ఓకేనా? ఆ వీడియో పెట్టడానికి కొంచెం ఫస్ట్ కూడా తీసినట్టు, ఇప్పుడేమో మూత పెట్టుకున్నా అండి. మూత పెట్టుకుంటే అది సౌండ్ వినిపించలేదు అనమాట, ఓర్ వచ్చేసింది. కానీ అందులో కొంచెం కట్ చేసి మరలా తర్వాత తీసాను, అందులో కొంచెం కట్ చేసి పెడతాను. అలాగే అన్నీ కలిపి చూడండి. ఓకేనా? మరి వీడియో పంపించడానికి వెంటనే పెడదామనేసరికి నెట్ లేదనమాట అండి, నెట్ అయిపోయింది. నెట్ వెంటనే మన ఇంటికల్లా గమ్ముని దొరకదు కదండి, గమ్ముని వేసుకోవాలన్నా మా ఇంట్లో ఏమో డ్రైవర్ లేరు, చూస్తేమో మా ఆయన ఇక్కడ లేడు, కొంచెం ఇబ్బంది అయింది. ఈ రోజైతే నెట్ వేసుకున్నాము, ఇప్పుడు పంపిస్తున్నా అనమాట. మా అమ్మాయి అప్లోడ్ చేసి పెడుతుంది. మరి 3 రోజులు అయినప్పటికీ మీ ఆశీస్సుల కోసమని ఈడైనా అప్లోడ్ చేయమని మా అమ్మాయిని కోరాను నేను, అలాగే పెడతానులే అన్నది. మరి నన్ను మా ఆయన్ని ఆశీర్వదించండి మా పెళ్లి రోజుని. నేరుడు ఎంతమంది అయితే ఆశీర్వదించారో, అలాగే ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. అసలు నేరుడు పెళ్లి రోజుకి ఇంటికి వెళ్ళి పెళ్లి రోజు చేసుకోవాలి, నెక్స్ట్ పెళ్లి రోజు అనుకున్నాము, కానీ వీలు కుదరలేదు. మా ఆయన అయితే ఇంటికాడ ఉన్నారు, నేనైతే కోయట్లో ఉన్నాను. కోయట్లో ఎలా ఉంటాయండి జీవితాలు? ఓకేనా? తప్పదు, అన్నీ తట్టుకోవాలి. ఓకే, మరి మరి వీడియో చూడండి, పూర్తిగా చూడండి. చూసి నచ్చితే గాక ఒక లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. మా చిన్న రూమ్లో ఇలా రెడీ అయ్యండి. ఓకేనా? చీర కట్టుకుంటా అన్నాను కదా, కట్టుకున్నాను. ఇది నిరుడికి, నిరుడు పెళ్లి రోజు చేరానండి. ఇవన్నీ నిరుడియే. ఓకేనా? మా ఆయన తెచ్చాడు నిరుడు. నిరుడైతే మా ఆయన ఉండగా పెళ్లి రోజు చేసుకున్నాము. ఈసారి అయితే మా ఆయన ఇంటికాడ ఉన్నారు. ఓకే అండి, మరి మీ అందరు ఆశీస్సులు కావాలని వీడియో చేస్తున్నానండి. అసలు వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ మా లలితమ్మా అనుకోకుండా బిర్యానీ చేసింది, చేయటానికి రెడీ చేసేసింది. నాకు తెలియదు, నిజంగానే తెలియదండి. ఇంకప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా? మరి ఎలా ఉందండి గాజులు దగ్గర చూపించి, గాజులు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఓకే, ఇదండి మళ్ళీ వెళ్తే గుచ్చి ఉంచింది మా ఇంటి దగ్గర కింద మల్లి చెట్టు ఉందన్నాను కదా, ఇప్పుడే గుచ్చింది. రెండేసి పువ్వులు 2 వారాల నుంచి దాసింది. చూసారా, పోలేదు, స్మెల్ కూడా పోలేదు. ఓకే అండి, ఇంకా జుట్టు అయితే ఆరలేదు, ఇదిలా ఉంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటాను. అలా బాగున్నాయి వెళ్తే? అంతే అండి, ఇంత అయిపోయింది. ఇప్పుడు మా లలిత చేసిన బిర్యానీ తిందాం. పెళ్లి కూతురు బయటకు వస్తుంటే తీసినట్టు తీస్తుందండి మా లలిత. ఓకే, సీపర్లు సేటలు ఉంటాయి, ఏమనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మా రూమ్ ఇక్కడిక్కడే, ఇది కిచెన్ ఇది రూమ్. ఓకే అండి, మరి బాగా కనిపిస్తుందా? మాటలు లాగేస్తాయేమో. మా ఊళ్ళందరూ ఇప్పుడే బయటకు వెళ్ళారు, మధ్యాహ్నము కొంచెం వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కదా అనుకుంటే అబ్బే సైతానాల్లాగా ఇంట్లోనే ఉన్నారండి. చెంప చూసి ఎక్కడ ఉందన్న? ఓకే ఓకే, బాగుందా? చూడు చుట్టూ చెడేసుకుంటే బాగున్నా. ఓకే అండి, మరి నా చీర ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు అయితే కాక చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇది కోవిడ్లో అండి, మరి కోవిడ్లో పెళ్లి రోజు ఎలా చేసుకున్నాను ఒంటరిగా, జస్ట్ నేను లలితమ్మ ఉన్నాం. ఈ రోజు లలితాలు చెల్లి పార్వతి కూడా రాలేదు, వస్తే బాగున్ను. కేక్ కటింగ్లు అటువంటివి ఏమి ఉండవండి, అసలు ఎవరన్నా అయితే. ఓకే అండి, ఓకే అండి, మరి ఎందుకంటే ఇవన్నీ ఏమి చూసి
ఇవన్నీ చూసి ఏమనుకోద్దు, ఇదే మాకు పెద్ద ఏంటంటారు అది ఇంటికాడ ఉంటే అసలు చాలా మంచిగా జరుపుకుంటారండి చాలా మంది. మరి ఇది నేను ఫస్ట్ వీడియో తీసానండి, ఇంకో మౌత్ పెట్టుకొని వీడియో అంతా వేస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే నేను చాలా మాట్లాడేసాను ఆ వీడియోలో, అంతా వేస్ట్ అయిపోయింది, సౌండ్ వచ్చేసింది అన్నమాట. ఈ ఈ వీడియోలు తీస్తుంటే ఇదే ప్రాబ్లం అండి, ఎంతో కష్టపడి చేస్తాము తీరాబోసరికి అది వేస్ట్ అయిపోతాయి అన్నమాట, మాట రాట రాకపోవటము లేకపోతే సౌండ్లు వచ్చేయటము లేకపోతే మొత్తం మాటే మొత్తం సౌండే లేకపోవటము కింద ఉంటుంది, లాస్ట్లో చూసుకునేసరికి ఏముండదు. అలా ఎన్నోసార్లు అయిపోయింది, నేను ఇప్పుడు ఎంతో ఇష్టంగా ఎంతో మంచిగా మాట్లాడిన మాటలన్నీ వేస్ట్ అయిపోయింది. ఒకవేళ ఇందులో నేను ఇదిగో ఈ బిర్యానీ చేశాం కదా, లలిత చేసింది కదా, ఇందులో తెరబెట్టేటప్పుడు తీసాండి వీడియో, అది సౌండ్ వచ్చినా సరే మీకు పెట్టమనే చెప్తాను నేను మా పాపని. ఓకేనా? మరి చాలా ఇప్పుడు నాకు ఇంకా మాట్లాడటానికి ఇంట్రెస్టే పోయిందనమాట, అంత బాగా మాట్లాడాను వీడియోలో చాలా చక్కగా. కానీ మాటలు ఇంక మరలా తిరుగురా, ఒక్కసారి మాట్లాడేశాక మరలా మాట్లాడదామన్నా మాట్లాడలేమన్నమాట. ఓకే అండి, మరి ఏదో ఒకటి అయ్యింది, ఎంతవరకు మాట్లాడానో ఏమేమి చెప్పానో కూడా అసలు అర్థం లేదనమాట. ఓకే మరి ఇదిగోండి బిర్యానీ అయితే చేసుకున్నాము, తింటాకైతే మేము ఇద్దరమే ఉన్నాము, తర్వాత దీన్ని అక్కడ మసిపాక వాళ్ళు ఉంటారు కదా, అదే చాకల వాళ్ళు జమేకాడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పట్టుకెళ్తుంది మా లలిత, మేమిద్దరం ఇంత తినాం కదా మా లలిత పట్టుకెళ్తుందండి. నేను చాలా చక్కగా తీసాను అనమాట వీడియో, ఇదిగోండి ఇందులో పెట్టి నాకు ఆమె అన్నం తినిపించింది, అంతా వీడియోలోనే ఉంది కానీ సౌండ్ వచ్చేస్తుంది అనమాట, మాట అర్థం కావట్లేదు, అయినప్పటికీ సైలెంట్లో పెట్టేయమంటానండి, దయచేసి అది చూడండి. ఓకేనా? మాట రాకుండా సైలెంట్లో పెట్టేయమంటాను మా పాపని, ఏదో ఒకటి సంగీతం కింద ఏదో ఒకటి సౌండ్ పెట్టి దాన్ని సైలెంట్గా పెట్టమంటాను. ఓకే అండి, అర్థం చేసుకోండి. మరి రండి మీరు కూడా బిర్యానీ తినేసి వెళ్ళిపోదురు కానీ నా పెళ్లి రోజు బిర్యానీ. ఓకేనా? ఓకే అండి. మరి ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ ఇక్కడ ఉండి ఎంతో చక్కగా చేసుకుంటారు పెళ్లి రోజు, ఎందుకంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాల్లో అడుగు పెట్టేటప్పుడు ఎంతో చాలామంది చాలా మంచిగా చేసుకుంటారు. మరి నిరుడైతే మా ఆయన ఇక్కడ ఉన్నారు, బాగా చేసుకున్నాము. ఆ నిరుడయ్యే ఈ బట్టలు ఇవన్నీ గాజులు ఇవన్నీ కూడా అయ్యే వేసుకున్నాను. మరి మా ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నారండి, నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది. నిరుడు అనుకున్నాం అనమాట వీడియో తీసేటప్పుడు, ఈసారి పెళ్లి రోజుకి ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో కుటుంబంతో చక్కగా మంచిగా చేసుకుందామని, కానీ అది జరగలేదు. మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సంవత్సరమైనా మేము అందరమే ఏకమయ్యి సంతోషంగా ఉండాలని మీరు నా కోసం ప్రేర్ చేయండి. ఓకే అండి. అలాగే నన్ను మా ఆయన్ని దీవించండి మా పెళ్లి రోజుని. ఓకే అండి. మరి ఈ బాధలు ఇవి తప్పవండి మధ్య తరగతి కుటుంబాలకి, పిల్లల కోసము కుటుంబం కోసం దేశం కానీ దేశం వచ్చి ఇలా పనిచేయవలసి వస్తుంది, తప్పదు. ఓకేనా? మరి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటాండి మరి. ఓకే బాయ్.